నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ విభాగం ఏర్పాటు దిశగా కసరత్తు ప్రారంభమైంది. డ్రగ్స్ గంజాయి నివారణ చర్యలను మిషన్ ఆఫ్ ద ఏపీ అని పేర్కొంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏడీజీ లేదా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏపీఎన్టీఎఫ్ ఏర్పాటు చేయనున్నారు. రాజధానిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్, 26 జిల్లాల్లో నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది కూటమి సర్కార్. అవసరమైన సమాచారాన్ని వివిధ విభాగాల నుంచి తీసుకునే అధికారాన్ని ఏపీఎన్టీఎఫ్ కు కట్టబెట్టాలనే ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసే కీలక అధికారాలను ఏపీఎన్టీఎఫ్ కు ఇవ్వనుంది ప్రభుత్వం. ఏపీఎన్టీఎఫ్ విభాగానికి మొత్తం 724 ప్రభుత్వ, 110 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది కావాలని ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా ముందుకు అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి సాగు సరఫరా జరిగిందని, డ్రగ్స్ వాడకం పెరిగిపోవడానికి వారి విధానాలే కారణమని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు డ్రగ్స్ గంజాయి కట్టడితో పాటు నివారణ చర్యలకు పూనుకుంటుంది.